సైకో రెడ్డికి గుణపాఠం చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది. మనం నెల్లూరులో చూస్తున్నాం, ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి ల్యాండ్ వైను మైను ఎక్కడ దొరికినా పందికొక్కలాగా దోచుకుంటున్నారు. ఈరోజు అవినీతికి కన్న కొడుకు జగన్ అవుతే పెంచిన కొడుకు ఇక్కడున్న కాకాని గోవర్ధన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కూడా 500 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు నొక్కేశారు. ఆనాడు జైపాలని ఒక దళిత రైతు పోరాడితే అతని పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టించాడు ఈ కాకి గోవర్ధన్ రెడ్డి. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. ఏకంగా కరోనాని కూడా క్యాష్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈయన. అయ్యా అడుగుతున్నాయి శాసనసభ్యుడిని, ఏమైంది ఫిషింగ్ హార్బర్? ఆనాడు మీరు చెప్పారే గెలిచిన వెంటనే నేను ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తాను, ఏమైంది ఆ ఫిషింగ్ హార్బర్ అని అడుగుతున్నా. ఆ రోజు పోర్టులో నివాసితులకి ఇంకా 45 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే సోమిరెడ్డి అన్న యుద్ధ ప్రాతిపదికగా జియో తీసుకొచ్చారు, డబ్బులు కేటాయించారు. కానీ ఈ గోవర్ధన్ రెడ్డి అడ్డం పడి మత్స్యకారులకి డబ్బులు చేశారు. ఏమైంది ఇప్పుడు 2 సంవత్సరాలైంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం పీకుతున్నావు నువ్వు అని ఈ ఎమ్మెల్యే నిలదీస్తున్నా. దొంగ పనులు నంబర్ వన్, దొంగ పనులు నంబర్ వన్, దొంగ కేసుల్లో కూడా నంబర్ వన్. ఏకంగా సోమిరెడ్డి అన్న పైన దొంగ కేసు పెట్టేదానికి ప్రయత్నించారు. అయా మా జుట్టు కాదు కదా, మా అధ్యక్షం కూడా మీరు పీకలేరు. ఆంధ్ర రాష్ట్రం నుంచి మీ నాయకుడయ్యా 42,000 కోట్ల రూపాయలు దొబ్బి 16 నెలల జైల్లో కూర్చునేయాడు. అది గుర్తు పెట్టుకోండి తప్ప నీతి నిజాయితీగా బతికింది మేము. 100లాది ఎన్క్వైరీలు వేశారు, ఏమీ పీకలేకపోయారు. గడిచిన 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. ఒక సూళ్ళూరుపేటలో 13,526 ఎన్టీఆర్ గృహాలు కట్టాం. కనీసం ఆ గృహాలు పేదలు మైకి దమ్మైపోయి ఉండొచ్చు కానీ నాకు తవ్వలేదు. యుద్ధం ఇప్పటి నుంచే ప్రారంభమైంది. కనీసం పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పేదోళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేని, గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి కనీసం 1 రూపాయిను తీసుకొచ్చాను అడుగుతున్నా. ఇంకొక పక్కన పెండింగ్ ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేశారు, రైతులకి నీరందించారు, పేదోళ్ళకి సురక్షితమైన తాగు నీరందించారు. దాదాపు 80% పనులు మనం పూర్తి చేశాం, ఇంకా 20% పెండింగ్ ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితులు లేడు ఈ ఎమ్మెల్యే. ఎంత చూడండి. ఇంకొక పక్కన నేను పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నంటే నాకు చాలా భయం వేసేది. నాతో పోరాడేవాడు. నేను మంత్రిగా ఉన్న 2.5 సంవత్సరాల్లో 235 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మన గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికంగా సీసీ రోడ్లు వేయించిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అనా మార్పు గాలిలో ఉంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే ఏ ముద్రకు మనం ఓటేయాలా?
పెరిగిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గాలంటే ఏ ముద్రకు ఓటేయాలా? పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలంటే ఏ ముద్రకు ఓటేయాలా? ఈరోజు పెద్ద పిల్లి చిన్న పిల్లి అందరూ గాల్లో తిరుగుతున్నారు. 151 పిల్లలు గెలిచారని ధీమాతో ఉన్నారు. ఇంకొక పక్కన 70% పంచాయతీలు మేము గెలిచాం ధీమాతో ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలు మేము గెలిచాం ధీమాతో ఉన్నారు. ఇక్కడ నుంచి మార్పు ప్రారంభమవలా, ఈ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నుంచి మార్పు ప్రారంభమవలా. ఈ తిరుపతి పార్లమెంట్ లో పనిబాక లక్ష్మి గారు గెలిపిస్తే ఆకాశంలో జగన్ రెడ్డి భూమి పైకొస్తాడు. ఇంటి పన్ను తగ్గాలంటే సైకిల్ గుర్తు కోటేయండి, నీటి పన్ను తగ్గాలంటే సైకిల్ గుర్తు కోటేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు పెన్షన్ రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. చివరిలో అధికారులు కూడా ఆలోచించమంటున్నా, ఏమైంది మీ సిపిఎస్, ఏమైంది మీ డిఏ, ఏమైంది మీ పిఆర్సీ అని ఆలోచించమంటున్నా. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, కానీ మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము సహించాం, వడ్డీతో సహా చెల్లిస్తాం. పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, చాలా పెద్ద మనసు ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. చట్టాన్ని మీరు ఉల్లంఘించొద్దు. మా కార్యకర్తల పైన దొంగ కేసులు కానీ పెడితే ఆ పోలీస్ స్టేషన్ కి నేనే వచ్చి పోరాడతానని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ అనా గట్టిగా, ఇంకొక 10 రోజులు ఎన్నికలు జరుగుతాయి, పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో మన ఓటు ఏ గుర్తుకి, మన ఓటు ఏ గుర్తుకి? సైకిల్ గుర్తుకి ఓటేసి పార్లమెంట్ కి ఒక సింహం లాగా పనబాక లక్ష్మి గారిని పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముత్తుకూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ NTR, జోహార్ NTR, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. అందరికీ నమస్కారం.